చెరిపండు తోటకి ఆహ్వానం అండి. నమస్తే అండి, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. హాయ్ చెప్పనా? బాగున్నారా? నమస్తే. ఓకే, అయితే మా మనవాడు కూడా మీకు హాయ్ చెప్పాడండి. అయితే ఈరోజు చూసినట్టయితే మనము ఇదిగో చూడండి, క్యాబేజీ ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నా. ఈ పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నా. ఈ క్యాబేజీ తోటి పచ్చడి చేస్తా. ఈ పచ్చడి ఎలా చేయాలో అనేదాన్ని మీకు చేసి చూపెడతా అండి. ఓకే అండి, ఈరోజు మనం పచ్చడి చేసుకోవడానికి ముందు ఒక మంచి ఎప్పట్లాగైనా ఒక మంచి మాటతోటి ముందుకు వెళ్దాం. ఇప్పుడు చూసినట్టయితే అండి, మనము ప్రతిది కూడా మనకి దేవునికి మనం అందరం కూడా చాలా శ్రద్ధతో భక్తితో పూజలు చేస్తూ ఉంటాము. మాట్లాడొద్దు నాన్న, మాట్లాడుతున్నాం కదా, మాట్లాడకు. మనం దేవుడికి చాలా శ్రద్ధ భక్తులతో పూజలు పునస్కారాలు మనము మన పద్ధతి ప్రకారం చేస్తుంటాం కదండి. అయితే దేవుడు అయితే మరి మనల్ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది మనము ఎన్నో పూజలు చేస్తాం కానీ అసలు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనము గుర్తించలేకుండా మనం ఏదో మనకు తోసింది మనము చేస్తూ పోతూ ఉంటాం. వ్రతాలని పూజలని ఏదేదో చేస్తుంటాము, మేకలను కోస్తుంటాము, కోళ్ళను కోస్తుంటాము, బలులు అర్పిస్తాం, అనేక రీతిలుగా మనం చేస్తుంటాం కానండి. మరి దేవుడు వాటిని కోరుకుంటున్నాడా? మరి లేకపోతే ఇంకేమైనా ఆయన కోరుకుంటున్నా అంటే ఆయన మేకలని కోళ్ళని ఈ ఎలాంటి బలులని మన నుండి ఆశించడం లేదు కదండి. ఆయన మటుకు మన నుండి మనల్ని కోరుకున్నది ఏంటంటే ఒక విరిగి నలిగిన ఒక మనస్సును, ఒక మంచి మనస్సునే ఆయన కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన మనసే ఆయనకు చాలా ఇష్టమైన బలి అండి. కాబట్టి మనం ఎన్ని ఇచ్చినా మన మనలను మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనము ఉన్నట్టయితే అదే ఆయనకి ఇష్టమైన పూజ పునస్కారాలండి. కాబట్టి ఈ మంచి మాట మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ఓకే అండి, ఇప్పుడు మనం క్యాబేజీ పచ్చడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందామండి. చూడండి, ఫస్ట్ మనము ఒక పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలు కోసి ఇట్లా కడిగి శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లో కావాల్సిన వస్తువులను చూపెడతానండి. ఇప్పుడు మీకు దాంట్లోకి వచ్చేసి మనకి ఇప్పుడు మెంతి కూర కాస్త మన కొత్తిమీర కూడా ఒక 8 పచ్చిమిర్చీలు, ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర తాలింపుకి, ఆవాలు ఒక స్పూను, ఎండుమిర్చిలు ఒక 3, కరివేపాకు. దీంట్లోకి కలర్ కోసము కొద్దిగా పసుపు కలుపుకోవాలండి. సరిపడ ఉప్పు, ఒక చిన్న చూడండి ఉసిరికాయ అంత, చింతపండు, ధనియాలు చూడండి ధనియాలు కూడా ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాం. దీనికి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపెడతాండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం అండి. కొంచెం జర ఎక్కువ వద్దు, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కిందండి. దీంట్లో ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. దాంట్లో కాస్త జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ధనియాలు వేసుకుందామండి. ఫస్ట్ మళ్ళీ ధనియాలు కూడా వేయగలరు కదా, కొన్ని ధనియాలు, మెంతి కూర, ఒక 2 డబ్బులు కరివేపాకు తీసుకున్నా. కరివేపాకు కూడా ఇందులో వేసేయాలి తాలింపులో. ఇది వేపుకోవడాని కోసమే. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. క్యాబేజీ కూడా వేసేద్దాం. నాని చెరిపండు, చెరిపండు, ఇగో క్యాబేజీ తింటావా నువ్వు? కర్రీది పచ్చడి తింటావా? ఇష్టమా నీకు? చాలా ఇష్టమా? ఓకే, మరి మనం పచ్చడి వేసుకున్నాక తినాలా? ఓకే ఓకే
ఓకే అండి. ఇది వచ్చేసి ఈ క్యాబేజీని చాలా రకాలుగా చాలా మంది చాలా అనేక రకాలుగా వండుతుంటారు. ఇదైతే నేనైతే క్యాబేజీ తోటి కర్రీ చేస్తాం. క్యాబేజ్ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసేద్దామండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్ట అవసరం ఉండదు, ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ దీంట్లో కొంచెం అంతా పసుపు కూడా వేస్తాం కలర్ కోసం, లేకపోతే కొంచెం ఇష్టంగా ఉంటుంది పక్క కలర్ లాగా ఉంటే. అయితే ఇది క్యాబేజ్ అండి, చాలామంది చాలా రకాలుగా వండుతారు. మరి నేనైతే దీన్ని చట్నీ చేస్తాను, ఇంకా పోతే మన క్యాబేజీ ఆలుగడ్డ వండుతాను. క్యాబేజీ ఆలుగడ్డ క్యాబేజీ శనగపప్పుతో వండేస్తాను. మరి క్యాబేజీ మటన్లో కూడా క్యాబేజీతో వేసేసి క్యాబేజీని మటన్లో వేసి వండేస్తాం. ఇంకా చాలా రకాలుగా గుర్తు రావట్లేదు కానీ చాలా బాగుంటుంది. క్యాబేజీ టమాటా రకరకాలుగా కలిపి కూడా వేరే వాటితో కలిపి కూడా వండేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ క్యాబేజీ చాలామంది ఇష్టపడరు కానీ క్యాబేజీ చాలా మంచిది. స్టార్టింగ్లో మేము కూడా తినకపోయే వాళ్ళము, ఇంకా తర్వాత దీని పోషక విలువలు బాగుంటాయి అని తెలిసిన తర్వాత ఈ క్యాబేజీ ఇక తెచ్చుకొని తింటున్నాం, చాలా ఇష్టం అనిపించింది. మేమైతే ఎక్కువ శాతం శనగపప్పు వేసి వండుకుంటామండి. ఈరోజు శనగపప్పుతో కర్రీ చేశాను, ఇక మిగిలింది ఈ విధంగా చట్నీ చేస్తున్నా. ఓకే అండి, మంచిగా చూడండి, మంచి పచ్చి వాసన అంతా పోయింది. దీంట్లో కొంచెం మనం రెండు రెబ్బలు చింతపండు కూడా కలిపేసాను. అయిపోయింది పచ్చి వాసన పోయే వరకు ఇట్లా వేపేసుకొని దీన్ని మనము ఇప్పుడు రోట్లో నూరుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. రోట్లో నూరేంత ఓపిక లేదులే కానండి, మిక్సీ పట్టేసుకున్నాక మీకు మళ్ళీ పోపు ఎలా పెట్టాలో నేను చూపెడతా. స్టవ్ కట్టేసుకుందామండి, మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు కలుపుకొని మిక్సీ పట్టేద్దాం. చిన్న జార్లో అయితే తొందరగా మెత్తగా అవుతుంది. ఇది చూడండి, ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను. క్యాబేజీ ఇవంతా ఇప్పుడు తాలింపు చేసి చూపెడతానండి మీకు. స్టవ్ వెలిగించుకొని మండి పెట్టేసుకొని ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ మంచిగా వేసుకోవాలి దీనికి. ఓకే, ఈ ఆయిల్ సరిపోతుంది. ఏంటి దా ఆయిల్ వేడెక్కిందండి? ఒక హాఫ్ స్పూను ఆవాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4 వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నా, ఎండుమిర్చీలు, కరివేపాకు. చిటపట్లు ఆడుతుంది సూపర్గా అయిపోయింది. ఇందులో వేసేది ఏం లేదు. ఇక చూడండి కలర్ మంచిగా వచ్చేస్తుంది, కలర్ మాడింది. ఇక దీంట్లో మనము ఈ చట్నీ కలిపేసుకుందాం. ఓకే అండి, మీకు ఈ వీడియో చూస్తున్నారు మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, మా వీడియో ఫాలో అవుతున్న చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. తప్పకుండా ఇంకా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, ఓపిక్గా మా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా వందనాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నా చట్నీ అంతా, దీంట్లో వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాబేజీ పచ్చడి. ఫస్ట్ నేను ఇది మా పెద్ద వదిన మనుగురు వెళ్ళినప్పుడు మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో చూశానండి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పచ్చడి వేసి పెట్టేశారు. పెట్టినప్పుడు అది తింటా ఉంటే ఇది ఏం పచ్చడా వదిన అని అడిగితే మా పెద్ద వదిన క్యాబేజీ పచ్చడి అమ్మా అంది. ఈ అబ్బా నేను ఎప్పుడు చేయలేదు, ఎట్లా చేసిన వదిన అంటే ఆ రోజు చెప్పేది మా వదిన. ఇక అది గుర్తుపెట్టుకొని చాలాసార్లు చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఓకే అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకుందాం మనం, స్టవ్ కట్టేసుకుందాం. ఓకే అండి, క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది, చూశారు కదా ఏ విధంగా చేశాను. ఓకే అండి, మీరు కూడా చేసుకొని టేస్ట్ ఏ విధంగా మాకు కామెంట్ రూపంగా తెలపండి. ఉంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఈ డిష్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.